ఒక దారుణమైన ఒక పేలవమైన వాదన చంద్రబాబు గారు తెర మీదకు తీసుకొచ్చారు అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు చర్చకు వస్తున్న అంశం అదేంటి అంటే మొత్తం ఇరవై మూడు మంది రాజీనామా చేసేస్తాము అంటే మా పదవులు త్యాగం చేసేస్తాము అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేస్తే అనేది ఆయన చేసిన ప్రకటన దీని మీద ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఫైనల్గా ఆయన మాటల వెనక సారాంశం ఏంటి అని చర్చించుకున్నప్పుడు ఫైనల్గా తేలింది ఏంటి అంటే అసలు ఎందుకు రాజీనామాలు చేయాలి అసలు చంద్రబాబు గారు ఎందుకు రాజీనామా చేయాలి మొత్తం పార్టీలో ఉన్న ఇరవై మూడు మంది ఎందుకు రాజీనామా చేయాలి నిజంగా ఇరవై మూడు మంది రాజీనామా చేసేసి ప్రజా తీర్పు కోసం వెళ్ళిపోవాలని అనుకుంటే అదేదో ముందే చేసేయాలి అంతే తప్ప మీరు అమరావతిని ప్రకటించేసిన తర్వాత నేను చేసేస్తాను అంటే అది ప్రజా తీర్పు ఎలా అవుతుంది ఒకవేళ అప్పుడు నిజంగా అదే కనుక జరిగితే ఒకవేళ జరగదని అనుకుందాం కానీ ఇప్పుడు రాజకీయ విశ్లేషణలు ప్రస్తావనకు తీసుకొచ్చిన అంశం ఏంటి అంటే ఒకవేళ అదే గనక జరిగితే తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తే ఒకవేళ రాజీనామా చేయడానికి ఒప్పుకుంటారా లేదా అనే సెకండరీ ఇంకా తెలుగుదేశం పార్టీయే ఉండదు ఒకవేళ ఎన్నికలకి వెళ్ళిన తర్వాత ఎవరూ గెలక గెలవకపోతే ఇంకా పార్టీ మొత్తం తునాతుణుకలు అయిపోద్ది కనుమరుగైపోద్ది అంటే ఫైనల్గా చంద్రబాబు గారు ఈ అమరావతి అంశాన్ని అడ్డుపెట్టుకుని తెలుగుదేశం పార్టీని బేరం పెట్టేసే ఆలోచనలో ఉన్నారా అంటే తెలుగుదేశం పార్టీని పూర్తిగా వైసీపీకి తనఖా పెట్టేయడానికి సిద్ధమయ్యారా అందుకే ఈ అనాలోచన నిర్ణయాన్ని తీసుకున్నారా అనేది ఇప్పుడు సొంత పార్టీలో ఉన్న నేతలే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి ఎందుకంటే చాలామంది రాజీనామాలు చేయడానికి సిద్ధపడట్లేదు కానీ ఈయన మాత్రం ప్రజా ఆమోదం వైపే ఉంటుంది అని చెప్పి బలంగా నమ్మి ఈ తరహా హామీలు ఈ తరహా వ్యాఖ్యలు చేసేస్తున్నారు ఈ తరహా సవాళ్ళు విసిరేస్తున్నారు అనేది ఒకవేళ నిజంగా అదే కనుక జరిగితే తెలుగుదేశం పార్టీకి ఎటువంటి ముప్పు వస్తుంది ఈ మాటలతో ఈ సవాళ్లతో ఎటువంటి ముప్పు పొంచి ఉంది అనేది నలభై ఏళ్ళ అనుభవం ఉన్న రాజకీయ చాణుక్యుడికి ఎందుకు అర్థం కాలేదు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల ప్రశ్నలు సైతం ఆయన్ని సంధిస్తున్నాయి దానికి తెలుగుదేశం పార్టీ నుంచి సమాధానం వస్తుందో లేదో తెలియదు కానీ భవిష్యత్తు ఎంతో అందంగా ఊహించుకోవాల్సింది చాలా చిత్రవిహీనంగా చిత్రీకరించే ప్రయత్నం పార్టీ అధినేత చేస్తున్నారా అనే సంకేతాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభిమానుల్లోకి వెళ్ళిపోయాయి అనేది ఒకవేళ కట్టిన తెలుగుదేశం పార్టీ వాదులు ఎవరైనా చంద్రబాబు గారి నిర్ణయాన్ని పూర్తిగా వాళ్ళు ఆమోదించవచ్చు పూర్తిగా మద్దతు తెలపచ్చు కానీ పార్టీని నడిపే విధానం ఇది సరైందేనా అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రశ్నిస్తున్న ప్రశ్న ఆ ప్రశ్నలకు సైతం వైసీపీ నేతలు వంత పాడటం ఇప్పుడు అంటే ఒక జాతీయ స్థాయి పార్టీ ఒక రకంగా చెప్పాలంటే అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ అంతటి ఆ స్థాయిలో ఉన్న పార్టీని నడిపే అధినేత ఆలోచనలు నిర్ణయాలు ఎలా ఉండాలి కనీసం ఏదో అవగాహన లేకుండా కనీసం ఎక్స్పీరియన్స్ లేని నాయకుడు ఎలా మాట్లాడుతూ అలా మాట్లాడేశారు తొందరలో పడి ఒకవేళ నిజంగా అమరావతిని కాపాడాలనుకుంటే నిజంగా అమరావతిలో రాజధాని ఉంచాలి అని అనుకుంటే గతంలో గత వాళ్ళ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలో రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి అనుకుంటే ప్రజలు పూర్తిగా తమ వైపే ఉన్నారనుకుంటే ముందుగానే ఈ పార్టీకి రాజీనామాలు ఇచ్చేయాలి వాళ్ళందరితో ఇరవై రెండు మందితో ఈయంతో కలిపి ఇరవై మూడు మంది రాజీనామాలు ఇప్పించాలి కానీ అదేం జరగకుండా సవాళ్ళు విసరడం ఒక డెడ్ లైన్ పెట్టడం ఫైనల్గా తుస్మని పెంచడం ఇదంతా ఓవరాల్గా చూస్తుంటే టీడీపీని తాకట్టు పెట్టేసే ఆలోచనలో టీడీపీని బేరం పెట్టేసే ఆలోచనలో టీడీపీని పూర్తిగా కనుమరుగు చేసే ఆలోచనలో చంద్రబాబు గారి నిర్ణయాలు ఉన్నాయి అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చేస్తుండే విమర్శ మరి ఇదంతవరకు ఈ వాదనను అంగీకరిస్తారు ఇటు రాజకీయాల్లో ఇటువంటి విమర్శలు ఇటువంటి ఆరోపణలు మామూలుగానే వస్తాయి అలాంటప్పుడు ఆయన విసిరిన సవాళ్లను కూడా అలాగే చూసి లైట్ తీసుకోవాలంటే అంటే ఖచ్చితంగా అవుననే అంటున్నారు చాలామంది వైసీపీ శ్రేణులు సైతం అందుకే లైట్ తీసుకున్నారు అనేది కూడా ఇప్పుడు వినిపిస్తున్న వాదన ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి